కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై విశాఖలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బడ్జెట్ వల్ల దేశంలో రైతులకు మేలు జరిగిందని ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్ర అధ్యక్షులు సాంబశివరావు అన్నారు. పారిశ్రామిక రంగంలో మాత్రం కొంతమేరకు ఊరట లభించిందన్న సాంబశివరావుతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఏపీకి అన్యాయం జరిగిందని కూడా అనేక చోట్ల విమర్శలు కూడా వస్తున్నాయి. అటు పార్టీల పరంగా అవ్వచ్చు, ఇటు అనేక మంది ప్రజా సంఘాలు అవ్వచ్చు కూడా. ముఖ్యంగా విశాఖ జోన్ విషయంలో, రైల్వే జోన్ విషయంలో అన్యాయం చేసిందని కూడా చెప్తున్నారు. అంతేకాక మనం ఇప్పుడు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ సాంబశివరావు గారితో ఉన్నాం. అసలు ఈ బడ్జెట్ ఎలా ఉందో అడిగి తెలుస్తుంది సార్. ఈ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పట్ల మీరు ఎలా స్పందిస్తారు? రైతులకి మంచి చేయాలనేది వాళ్ళ ఉద్దేశం. దానికి సంబంధించి ఈరోజు చూస్తే 10,000 కోట్లు ఆల్రెడీ మనకు సంబంధించిన ప్రాణ ఆక్వాకల్చర్ కానివ్వండి, ఫిష్ ఫ్రై ఫిష్ సంబంధించి కానివ్వండి, అలాగే పశుసంవర్ధకం సంబంధించి 10,000 కోట్లు చెప్పారు. అలాగే ఈరోజు ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కూడా తీసుకుంటే ఆల్రెడీ 1,400 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ కూడా వాళ్ళు ప్రయారిటీ ఇస్తున్నారు. నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ వాళ్ళు 8% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో. ఎప్పుడైతే దీనికి సంబంధించిన ఏ కాకుండా ఒక 2,000 కోట్లు ఈ దీనికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, అగ్రికల్చర్ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాళ్ళు 2,000 కోట్లు వాళ్ళు బడ్జెట్లో పెట్టారు. దిస్ వన్ దే వాంట్ టు మేక్ డబల్ ద ఇన్కమ్ ఫర్ ద ఫార్మర్స్. సో ఎప్పుడైతే డబుల్ ద ఇన్కమ్ చేయాలి అని వాళ్ళు అనుకుంటున్నారో, వాళ్ళు రైతులను ఎప్పుడైతే వాళ్ళు ఆర్థికంగా డెవలప్మెంట్ చేయాలనుకుంటున్నారో, ఇది ఒక మంచి డిసిషన్. ఇదే కాకుండా వాళ్ళకు ఉద్దేశం కూడా ఏంటంటే రైతులు పండించే పంటలను విదేశాలకు ఎగుమతి చేయాలనేది కూడా వాళ్ళకు ఉద్దేశం. మీరు పరిశ్రమలకు అధ్యక్షులుగా పరిశ్రమలకు ఎటువంటి ప్రోత్సాహం ఉందని భావిస్తున్నారు? పరిశ్రమ విషయంలో వస్తే మీకు ఎప్పుడైతే అగ్రికల్చర్ సెక్టర్ డెవలప్ అయిందో ఆటోమేటిక్గా దానికి సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్ డెఫినెట్గా డెవలప్ అయ్యింది. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ సెక్టర్లో మీరు రీసెంట్గా చూసుకుంటే 250 కోట్ల రూపాయలు లోపు ఎవరైతే టర్నోవర్ ఉందో ఆ కంపెనీస్కి మొన్నటిదాకా 30% ఉంటే ఎంఎస్ఎంఈ సెక్టర్కి ఈరోజు 25% 5% ట్యాక్స్ ఇన్సెంటివ్ ఇచ్చారు. సో డెఫినెట్గా ఆ ట్యాక్స్ ఇన్సెంటివ్ అనేది ఎంఎస్ఎంఈ సెక్టర్ మంచిది. పరిశ్రమ సంబంధించి ఈరోజు గవర్నమెంట్ ఏమి అనౌన్స్ చేసిందంటే అది పరిశ్రమ స్పెషల్గా ఏమి అనౌన్స్ చేయలేదు. బట్ మేము కోరుకునేది ఏంటంటే ఇప్పుడు కనీసం ఎంప్లాయీస్కి 2.5 లాక్స్ దాన్ని కనీసం 4 లాక్స్ 5 లాక్స్ పెంచుతారని చెప్పేసి అనుకున్నాం. అది పెంచలేదు, అది సాధ్యవంతు. దానివల్ల ఏంటంటే అనేక మంది ఎంప్లాయీస్కి ఇబ్బంది పడింది. పరిశ్రమకు సంబంధించి ప్రీవియస్గా ఎలా ఉన్నాయి ఈరోజు అలాగే ఉన్నాయి. ఒక విధంగా చూసుకుంటే గవర్నమెంట్కి ఆల్రెడీ వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ వల్ల కానివ్వండి, దీని అది ఈ డిమానిటైజేషన్ వలన వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళకి రావాల్సిన డబ్బులు ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా చాలా ఎక్కువ వచ్చినాయి. వాళ్ళ విధంగా వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కేంద్ర బడ్జెట్ అగ్రికల్చర్కి అగ్రతాంబూలం ఇచ్చినప్పుడు కూడా రాష్ట్రానికి సంబంధించి, ఏపీ రాష్ట్రానికి సంబంధించి అన్యాయం జరిగిందని చెప్తున్నారు. ముఖ్యంగా రైల్వే జోన్ విషయంలో మాత్రం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి కూడా సాంబశివరావు గారు కూడా అదే విషయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా పరిశ్రమకు సంబంధించి కొంత వెసులుబాటు కల్పించాలని చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం, నవ్యాంధ్రప్రదేశ్కి ఏర్పడిన ఆంధ్ర రాష్ట్రానికి అయితే మరింత సాయం చేయాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో వాసు, AP24x7.